కమర్షియల్ ఫార్ములా అంటూ ఒకే తరహా చిత్రాలకు కట్టుబడిపోయిన తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడిప్పుడే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తోంది. కాకపోతే కొత్త తరహా చిత్రాల్లో అయితే లో బడ్జెట్ లేదా మీడియం బడ్జెట్కి పరిమితం అవుతున్నాయి. స్టార్ హీరోలతో 100 కోట్ల మార్కెట్పై రిస్క్ తీసుకోవడానికి డైరెక్టర్లకి ధైర్యం చాలట్లేదు. నవీన పోకడలున్న సినిమా విజయవంతం కావడానికి ఎంత అవకాశం ఉందో ఫార్ములా వికటించడానికి కూడా అంతే ఛాన్స్ ఉందని మన మేకర్స్ గుర్తించలేకపోతున్నారు. కొత్తదనానికి ఫార్ములాకి మధ్య బ్యాలెన్స్ ఎలా చూపించాలనేది సుకుమార్ రంగస్థలంతో చేసి చూపించాడు. సగటు కమర్షియల్ చిత్రాల్లో ఉండే అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఈ చిత్రానికి పీరియడ్ సెటప్తో పాటు హీరోకి వెనకటి లోపం పెట్టి న్యూ లుక్ ఇచ్చాడు. దీంతో రంగస్థలం చిత్రం చూసేందుకు ప్రేక్షక బారులు తీరుతున్నారు. మాస్ నుంచి క్లాస్ వరకు అందరూ ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. వారం రోజులు గడిచినా తరగని వసూళ్లతో 100 కోట్లు షేర్ సాధించే దిశగా రంగస్థలం దూసుకుపోతుంది. సుకుమార్ తీసే సినిమాలకు మాస్ ఏరియాలైన సీడెడ్ కోస్తాంధ్రాల్లో వసూలు రావని అభిప్రాయం ఉంది. కానీ రంగస్థలంతో ఏ దర్శకుడైనా ప్రేక్షకులకు తగ్గట్టు తన శైలిని కాస్త మార్చుకుంటే అన్ని ఏరియాల్లోనూ అదరగొట్టే వసూలు వస్తాయని రుజువైంది.